ప్రైజ్ ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, నేటి హెబ్రోన్ క్యాలెండర్ అనగా 7వ తారీఖున శనివారం హెబ్రోన్ క్యాలెండర్ చదువుకుందాం. ఈ సమయంలో ప్రేమైన వాళ్ళు దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము. ప్రేమైన వాళ్ళారా, నేను చదువుతున్నాను. నా ప్రేమైన వాళ్ళారా, 17వ వచనం, ఈ యుద్ధంలో మీరు పోటాడవలసిన నిమిత్తం లేదు. యూదా వార్లారా, యెరూషలేం వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి మీతో కూడిన యెహోవా దయచు రక్షణ మీరు చూచెదరు. భయపడుకుడి, జేడియకుడి, రేపు వారి మీద పోడి యెహోవా మీతో కూడా ఉన్నాను. భయపడుకుడి, జేడియకుడి, యెహోవా దయచు రక్షణ మీరు చూచెదరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గమనించండి, దేవుడు స్పష్టంగా యెహోషాపాతుతోనూ ప్రజలందరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యెహోషాపాతు భయపడి సైన్యానికి దేవుని సన్నిధికి వచ్చాడు, వచ్చి ప్రభా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయడానికి తోచట్లేదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశాడు. అర్థమైంది ప్రేమైన వాళ్ళారా? కాబట్టి ఈరోజు నీకు వస్తున్నటువంటి పోట్లాట్లు, యుద్ధాలు, అవి నీ వల్ల కాదు, నీకు శక్తి చాలదు. నువ్వేం చేయాలంటే ప్రభుకు ప్రార్థన చేయాలి. వారు ఉపవాస దినాన్ని చాటించారు, వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే యెహోవా సహాయము కావాలని వేడుకున్నారు. అర్థమైంది ప్రియమైన వాళ్ళ? ఈరోజు నీవు నేను పోట్లాడలేములే, కానీ కొన్ని దేవునికి అప్పగించాలండి. ఈరోజు నీవు యుద్ధము చేయాలంటే దేవునితో కలిసి యుద్ధం యెహోవాదని దావీదు అనలేదా? కాబట్టి యుద్ధం అంటే భయమే. ఎందుకంటే తక్కువ సైన్యం, వారు మోయాబీలు, అమ్మోనీయులు, పెయోనీయులు అందరూ కలిసి, మేయోనీయులు అందరూ కలిసి వస్తున్నారు. ఒక్కడ యెహోషాపాతు, వారి జనం కొంతమందే. కాబట్టి ఇలాంటి సమయంలో, కాబట్టి ఎంత గొప్ప సమస్య అయినా కానీ దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభా నాకు శక్తి చాలదు, నేనేమి చేయలేను, నా వల్ల కాదు, నీవే నా దిక్కని ప్రార్థన చేయాలి. యెహోషాపాతు అదే చేశాడు. ఏం జరిగింది తెలుసా? దేవుడు ఒకటే చెప్తున్నాడు, భయపడకుడి, యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా ప్రేమైన వాళ్ళు? యెహోవా మీతో ఉన్నాడు, మీరు భయపడవలదు. కొన్ని సందర్భాలు మీకు చెప్పాలనుకుంటున్నా. కొందరి భక్తుల జీవితాల్లో దేవుడు భయపడవలదు అని చెప్పి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. కొన్ని పరిస్థితులు, కొన్ని మనకు ఉత్సాహాన్ని కలిగించే విషయాలు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఉత్సాహపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ప్రియమైన వాళ్ళ భక్తులతో దేవుడు మాట్లాడిన రీతులు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనంలో ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆస్వాదించి నీ సంతానమును విస్తరింపు చేశానని చెప్పాను. నిన్ను ఆస్వాదించదు, భయపడొద్దు. కాబట్టి శత్రువు శేషానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే మీ తండ్రి కట్టించిన బావులను పూర్తి చేశారో వాటిని తిరిగి త్రవమని దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, శత్రువుకి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, నేను నీకు తోడైనాను, భయపడద్దు, భయపడవలదు. కాబట్టి నిన్ను దేవుడు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు భయపడద్దు. ఇస్సాకును ఆస్వాదించిన దేవుడు, ఇస్సాకుతో భయపడవద్దని చెప్పిన దేవుడు నీతో కూడా నిన్ను ఆస్వాదించడానికి భయపడవద్దని చెప్తున్నాడు. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము ఇక్కడ కరువులో మాట్లాడుతున్నాడు దేవుడు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, భయపడవలదు, భయపడవద్దు,
పోయి నువ్వు చెప్పినట్టు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసిన ఎదుకు తీసుకున్నాము, తర్వాత నీకు నేను ఈ బిడ్డకును అప్పములు చేసుకును. వింటున్నారా ప్రియమైన వాళ్ళారా, ఎంతో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో దైవజనుని దేవుడు సారెపతి విధవరాల దగ్గర పంపించాడు. ఆ దైవజనుడు చెప్తున్నాడు, అమ్మ భయపడవద్దు, అయ్యా చావకముందు నేను నా బిడ్డ కలిసి కట్టెపుల్లు ఏరుకుంటున్నాం, ఇంటికి వెళ్ళి ఒక అప్పము చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నాం. అయితే దైవజనుడు చెప్తున్నాడు, భయపడవద్దు, ఈరోజు నీ కుటుంబంలో కరువు ఉందేమో ఇక బ్రతకడానికి కూడా ఇష్టం లేదేమో, భయపడవద్దు, దేవుడు నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు, నువ్వు చెప్పినట్టు చెయ్యి, దేవుడు చెప్పినట్టు చెయ్యి, పోయి నువ్వు దేవుడు చెప్పినట్టు చెయ్యి, ఒక చిన్న అప్పాన్ని తీసుకురమ్మని చెప్పాడు. చూసినారా అంత భయంకరమైన కరువులో కూడా దేవుడు ఎంత పోషించినాడు. ప్రియమైన వారు భయపడవద్దు, కరువులో విధవరాలను పోషించిన దేవుడు. ఇంకా ప్రియమైన వారు అలా చెప్పకుండా పోతే అనేక సందర్భాలు ఉన్నాయి, నేను త్వర త్వరగా రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఆపద కాలంలో కూడా దేవుడు రాజులు రెండవ గ్రంథం ఐదో అధ్యాయంలో కూడా ఒక మాట చదువుతున్నాను, నేను త్వరగా ముగిస్తాను. ఆరవ అధ్యాయము 16వచనాన్ని నేను చదువుతున్నాను. 6:16, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. అక్కడ చూడండి ప్రియమైన వాళ్ళారా, దైవజనునితో ఉన్నటువంటి దాసుడు భయపడుతున్నాడు, సైన్యం వస్తుందని భయపడుతున్నాడు. అర్థమైందా? ఆ రథాలు సైన్యమును చూసి భయపడుతున్నాడు, గుర్రములను రథములను చూసి భయపడుతున్నాడు. అప్పుడు ఎలీషా దైవజనుడు అన్నాడు, ఓ దాసుడా భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులు. వెంటనే ప్రార్థన చేశాడు, యెహోవా వీడు చూసినట్లు వీని కన్ను తెరుము దయచేసి అని ప్రార్థన చేయగానే ఆ పనివాని కళ్ళు తెరుచుకున్నాయి. ఎలీషా చుట్టూ పర్వతాలు అగ్నిగురముల చేత రథముల చేతను నిండి ఉండి చూశాడు. కాబట్టి భయపడవద్దు, ఈ లోక సైన్యమును చూసి ఏమైనా అవుతుందేమని అదిరిపోవద్దు. వచ్చేటువంటి రకరకాల పరిస్థితులను బట్టి ఆ పనివాడు చాలా భయపడిపోయాడు. భయపడవద్దు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. 4వది ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆపదలో దేవుడు మంచి తోడుగా ఉన్నాడు. నీ బలహీనతలో కూడా, 41వ అధ్యాయము 10వచనాన్ని నేను చదువుతున్నాను. బుధిగంతము నేను పట్టుకుని దాని కొనను పిలుచుకునేవాడా, నీవు నా దాసుడువని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడవకము, నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను బలపడుతును, నీకు సహాయము చేయవాడను నేనే. కాబట్టి నీ ప్రతి బలహీనతలో నీకు బలమేయడానికి దేవుడు చెప్తున్నాడు, భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలనాడు ఇశ్రాయేలుతోనే కదా ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రతి బలహీనతలో ఆ బలమును దేవుడే దయచేస్తాడు. దిగులు అనేక సందర్భాల్లో దేవుడే నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో సందర్భాల్లో నేను దిగులు పడి కృంగిపోయిన సందర్భంలో దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నానని చెప్పిన దేవుడు ఎంత గొప్పవాడండి. ప్రియమైన వాళ్ళగా చెప్పుకుంటూ పోతే అనేకము, నీ శోధనలో కూడా దేవుడు చెప్తాడు, నీకు శోధనలో స్నేహితుడిగా ఉంటాడు. 43వ అధ్యాయము 1-3 చదివితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుకు యెహోవా ఇశ్రాయేలుని నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నా, నువ్వు నా సొత్తయ్యా, నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు, నువ్వు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలు నిన్ను కాల్చజాలవు. అర్థమైందా ప్రియమైన వాళ్ళరా, నీ దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుతుందా? నీ శోధనలో కూడా, నీ ప్రతి విధమైన శోధనలో కూడా దేవుడు నీకు స్నేహితుడిగా, నువ్వు జలముల్లో పడి వెళ్ళినా తోడుగా ఉంటాడు, నదుల్లో పడి వెళ్ళినా తోడుగా ఉంటాడు, అగ్ని మధ్య వెళ్ళినా తోడుగా ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి నిన్ను కాచి కాపాడు మరుగుచోటుగా దేవుడు ఉన్నాడు. మరణం వరకు
మరణము నాకు తర్వాత కూడా మహిమలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడవద్దు. ఇంకా చెప్పడానికి అనేక సంగతులు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు నీకు తోడే ఉన్నాడు. కాబట్టి భయపడవద్దు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. పోటాడదలసిన నిమిత్తం లేదు. ఒకటే మాట ప్రార్థన చేయి, ప్రభువా నీవే నా దిక్కు. ప్రార్థన చేయి, నీ ప్రతి భయంలో దేవుడు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసి పరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమించిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రియ బిడ్డలను బలపరుస్తురండి. ఆయన ప్రభువా, ఆయన మీరే తోడుగా ఉండి జడియకుండా ప్రతి విషయంలో కూడా యెహోషాపాతు వలె మేము నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన